हाई हेलो अंदर नमस्ते वेलकम बैक टू माय चैनल एवरना मैं वीडियो ने फर्स्ट टाइम गनुक चूसिनट्लयिते दयचेसी चैनल ने सब्सक्राइब चेयंडी। ई रोजु नेनु इंडियालोने अति पेद्द विग्रहमैन डाक्टर बाबा साहेब अंबेडकर गारी विग्रह आविष्करणकु वच्चानु। విగ్రహ ఆవిష్కరణ పూర్తి అయిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడే భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది। అయితే క్రౌడ్ మాత్రం చాలా మంది జనాలు ఉన్నారు। ఇసుకేసల్ రారణంత జనాలు మాత్రం ఇక్కడికి ఇనాగ్రేషన్కి వచ్చారు। అయితే ఎట్లా వచ్చారో తెలియదు కానీ నేను ఈ ఇనాగ్రేషన్కి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను। ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి। ఎందుకంటే సీఎం వాళ్ళు వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రోడ్లు క్లోజ్ చేసి ఉన్నాయి। ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది హుస్సేన్ సాగర్। హుస్సేన్ సాగర్ లేక్ పక్కనే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది। అయితే విగ్రహం తయారు చేయడానికి చాలా రోజులు శ్రమించారు। వెనకాల కనిపిస్తున్నది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహం। 2016 లో శంకుస్థాపన చేస్తే 2023 లో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది। మొత్తం విగ్రహానికి 340 టన్నుల ఉక్కు 110 టన్నుల కాంస్యం వాడడం జరిగింది। దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం మన హైదరాబాద్ లో స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం। ఫోటోస్లలో వీడియోస్లలో విగ్రహాన్ని చూస్తే చాలా చిన్నగా అనిపిస్తా ఉంటుంది కానీ దగ్గరికి వచ్చి చూస్తే మనకు ఒక అద్భుతాన్ని చూసినట్టుగా అనిపిస్తా ఉంటుంది। చాలా భారీ విగ్రహం। ఈ స్టాచ్యూ పక్కనే ఇక్కడ మనకు కనిపిస్తున్నది సెక్రటేరియట్। సెక్రటేరియట్ పక్కన ఈ విగ్రహం, లెఫ్ట్ సైడ్ లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ మనం ఇక్కడ చూడొచ్చు। మొత్తానికి ఆవిష్కరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తా ఉన్నాను కానీ ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది, ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు। ఎండలు మాత్రం మండిపోతూ ఉన్నాయి। ఇక్కడ క్రౌడ్ మాత్రం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు। ఇక్కడ రిపోర్టర్ అమ్మ మాత్రం గనగన గంట కొట్టినట్టు న్యూస్ చదువుతానే ఉంది గంట 2 గంటల నుంచి। న్యూస్ ఛానల్ వాళ్ళందరూ లోపల ఉన్నారు, మిగతా జనాలంతా బయట ఉన్నారు। ఇక్కడ TV5 అన్నకు అరిచి అరిచి గొంతంత ఎండిపోయినట్టుంది, మంచినీళ్ళు తాగుతుండు। ఈ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు వస్తున్నారు। ఆయన చేతుల మీదుగానే ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది। ఆయన ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఎలాగూ వచ్చాం కదా అని ఇక్కడ కొంతమంది జనాలు పివి నరసింహారావు గారి విగ్రహంతో కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు। ఇనాగ్రేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి కళాకారులందరూ అంబేద్కర్ గారి సాంగ్స్కి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ వచ్చిన జనాలందరినీ ఉత్సాహపరుస్తూ ఉన్నారు। అండ్ ఇంకా కొంతమంది మంత్రులు కూడా వస్తూ ఉన్నారు। ఇక్కడ ఇందిరాగారి గారి భారీ విగ్రహం కూడా ఉంది। ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటే సీఎం గారి కాన్వాయ్ రావడం జరిగింది। భారీ ఎత్తున సినిమాలలో కనుక ఏ రేంజ్లో వస్తుందో అంతకంటే ఎక్కువ రేంజ్లో భారీ కాన్వాయ్ తోటి సీఎం గారు రావడం జరిగింది। సీఎం గారితో దిగుతున్న ఈయనే ప్రకాష్ అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి మనవడు। ఆయనే ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినారు। ఎన్నో గంటల నిరీక్షణ తర్వాత ఆఖరి ఘట్టం మనం అనుకున్న తరుణం, ఇనాగ్రేషన్ స్టార్ట్ అయింది। హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించడం జరిగింది। పూలవర్షం కురిపించి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు। పూలవర్షం కూడా భారీ ఎత్తున జరిగింది। అసలు ఎట్లా అంటే హెలికాప్టర్ వచ్చేసి పూలు చల్లుతూ ఉంది పైనుంచి, మనం ఆ విజువల్స్ చూడొచ్చు।
మొత్తానికి పూల వర్షం తోటి ఇనాగరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి ఈ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.